గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వివాదం మరింత ముదురుతోందా? తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సెప్టెంబర్ 17 చుట్టూనే తిరుగుతున్నాయా? ఆ రోజును టిఆర్ఎస్ ఎంఐఎం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం అంటుంటే అటు బీజేపీ ఇటు గవర్నర్ కూడా విమోచన దినోత్సవం అంటుండడంతో గ్యాప్ మరింత పెరుగుతోందా? మొన్న ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి, నేడు ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించడం వంటి పరిణామాలు దేనికి సంకేతం? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై డిఎంటున్నారా? రాజ్భవన్ కు ప్రగతి భవన్ కు మధ్య ఉన్న విభేదాలు సెప్టెంబర్ 17 మరోసారి బయటపడ్డాయా? ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం అంటుంటే గవర్నర్ విమోచన దినోత్సవం అంటున్నారా? తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని గవర్నర్ అనడంతో ప్రభుత్వం ఇరుకున పడిందా? మూడేళ్లుగా తనను అవమానిస్తున్నారంటూ తమిళిసై చేసిన కామెంట్ల ప్రభావం ప్రభుత్వంపై ఎలా ఉండనుంది? తెలంగాణ ప్రభుత్వంతో గవర్నర్ తమిళిసై డి అంటే డి అనేలా వ్యవహరిస్తున్నారనేది విశ్లేషకుల మాట. ఇటీవల మూడేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఆమె ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తనను మూడేళ్లుగా అవమానిస్తున్నారంటూ ఆమె ఆవేదనను వెలిపించారు. ఇన్నాళ్లు తను ఎదుర్కొన్న ప్రోటోకాల్ విషయంలోనూ ఆమె లేవనెత్తిన అంశాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయంటారు విశ్లేషకులు. ఇక ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా సెప్టెంబర్ 17 చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఏడాది పాటు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17న సికింద్రాబాద్లో జరగబోయే కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి హాజరు కానున్నారు. అంతకు ముందుగానే గవర్నర్ తమిళిసై పరేడ్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ప్రారంభించడంతో మరోసారి గవర్నర్కు ప్రభుత్వానికి మధ్య విభేదాలు బయటపడినట్లయ్యాయి. ఎందుకంటే సెప్టెంబర్ 17ని తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. అయితే గవర్నర్ మాత్రం దీన్ని విమోచన దినోత్సవంగానే జరుపుకోవాలని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. నిజాం పాలనలో రజాకార్ల దౌర్జన్యకాండను, అమాయకులను చంపడాన్ని ఆమె గుర్తు చేసుకుని నాటి దుర్ఘటనలపై విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ మధ్య ఏర్పడిన ఆఘాతం ఇంకా పెద్దదవుతోందనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఒకసారి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్పటి గవర్నర్ రామ్లాల్ పడగొట్టినప్పుడు ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థల మధ్య దుమారం రేగింది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ రాష్ట్రం విడిపోయాక గానీ రెండు వ్యవస్థల మధ్య సఖ్యత కొనసాగింది. తెలంగాణ గవర్నర్గా సౌందర్ రాజన్ తమిళిసై బాధ్యతలు చేపట్టాక కూడా అంతా సాఫీగానే సాగింది. కానీ మధ్యలో అసలేం జరిగిందో గానీ రెండు వ్యవస్థల మధ్య గ్యాప్ పెరిగింది. గవర్నర్ తమిళిసై వర్సెస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేలా పరిస్థితి మారిపోయింది. ఏకంగా కొందరు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు కూడా గవర్నర్ తీరును తప్పుబట్టడంపై దుమారం రేగింది. పాలనా వ్యవహారాల్లో గవర్నర్ తలదూరుస్తున్నారంటూ టీఆర్ఎస్ నుంచి దాడి మొదలైంది. తమిళిసై గవర్నర్గా కాకుండా బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు టీఆర్ఎస్ నుంచి వచ్చాయి. అవి ఇప్పటికీ ఇంకా అలాగే కంటిన్యూ అవుతుండడం చర్చనీయాంశమైంది. గవర్నర్కు ప్రభుత్వానికి మధ్య ప్రోటోకాల్ రగడ నడుస్తోంది. సమ్మక్క సారలమ్మ జాతర నుంచే ప్రోటోకాల్ వివాదం ఉంది. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లిన టైంలోనూ సేమ్ సీన్ కంటిన్యూ అయింది. దీంతో మంత్రులు అధికారుల తీరుపైన ఆగ్రహించారు. తాను ఎక్కడికెళ్లినా మంత్రులు అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా చిన్నచూపు చూస్తున్నారంటూ మీడియా ముఖంగా చాలాసార్లు వెల్లడించారు. తాను ఎక్కడికైనా వెళ్తానని, తనకు ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినా ప్రజల కోసం వెళ్తానంటూ ఆమె స్పష్టం చేశారు. అయితే గవర్నర్ ప్రజల్లోకి వెళ్తుండడంపై మంత్రులు, టీఆర్ఎస్ నేతల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇక సీఎం కేసీఆర్ పర్యటన రోజే గవర్నర్ కొత్తగూడెం పర్యటన చేపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ప్రథమ పౌరురాలు అన్న బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లానన్నారు గవర్నర్. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత శాఖలకు గవర్నర్ నివేదికలు పంపారు.
ప్రజా దర్బార్ పేరుతో రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సరికొత్త కార్యక్రమం నిర్వహిస్తుండటంపై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా మహిళలపై లైంగిక దాడులు ఇతర సమస్యలతో సతమతమవుతున్నారనేది ఆమె మాట. ఇప్పటికే మహిళల కోసం 2 సార్లు ప్రజాదర్బార్ నిర్వహించారు తమిళిసై. అయితే ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. గవర్నర్ చేసే ప్రతి కార్యక్రమం టీఆర్ఎస్ కు ధీటుగా జరుగుతోందని చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. గవర్నర్ తమ పరిధికి మించి ప్రవర్తిస్తున్నారని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రగతి భవన్ కు రాజ్భవన్ కు మధ్య ఇక సఖ్యత అనే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయాలున్నాయి. గవర్నర్ కు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతూనే ఉంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసినప్పుడు కూడా 2 వ్యవస్థల మధ్య విభేదాలు తెరపైకొచ్చాయి. ఇక గణతంత్ర దినోత్సవం రోజున రాజ్భవన్ లో జరిగిన వేడుకలకు సీఎం సహా మంత్రులెవరూ హాజరు కాకపోవడం ఈ 2 వ్యవస్థల మధ్య అగాధం మరింతగా ముదిరిందనే చర్చ నడిచింది. ఇక సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతూనే ఉన్నారు. ధాన్యం కొనుగోలు నుంచి మొదలైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రగతి భవన్, రాజ్భవన్ గ్యాప్ పై ఇప్పుడేం మాట్లాడనని ఆమె తేల్చి చెప్పారు. వరదలకు క్లౌడ్ బరెస్ట్ కారణమన్న కేసీఆర్ వ్యాఖ్యలపై తాను బరెస్ట్ కానన్నారు తమిళిసై. వరదల వల్ల నష్టపోయిన తెలంగాణకు కేంద్రం సాయం చేస్తూనే ఉందని, వరద నష్టంపై కేంద్రానికి రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై వర్సెస్ సీఎం కేసీఆర్ అనేలా పరిస్థితి ఎందుకు మారింది? ఏ రాష్ట్రంలో లేని విధంగా గవర్నర్ నేరుగా ప్రజల్లోకి వెళ్తుండడానికి కారణమేంటి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలను తెలుసుకోవడం రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా తన బాధ్యత అంటున్నారు తమిళిసై. కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం ఆమెను బీజేపీ ప్రతినిధిగానే చూస్తున్నారనే వాదన కూడా ఉంది. తెలంగాణలో పట్టు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. గత కొంతకాలంగా బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనంటూ బీజేపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్లోనే జాతీయ కార్యవర్గ సమావేశాలను కూడా నిర్వహించి పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిణామాలన్నీ రాజ్భవన్కు, ప్రగతి భవన్కు మధ్య గ్యాప్ను మరింత పెంచుతున్నాయి. మరి ఈ వ్యవహారం ఇంకా ఎటువైపు దారితీస్తుందో అనేది ఉత్కంఠ రేపుతోంది.